సో ప్రస్తుతం అన్ని స్పేస్ ఏజెన్సీస్లో నాసా తర్వాత ఎక్కువగా వినబడే పేరు స్పేస్ ఎక్స్. స్థాపించిన 17 సంవత్సరాలలోనే ఇంకా ఏ కంపెనీ అందుకోని విజయాలు స్పేస్ ఎక్స్ అందుకుంది. ఇది ఫ్యూచర్లో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీనే మార్చేబోతుంది. స్పేస్ ఎక్స్ కంపెనీని అమెరికాకి చెందిన ఎంటర్ప్రీమియర్ ఇన్వెస్టర్ అండ్ ఇంజనీర్ ఎలాన్ మస్క్ స్థాపించారు. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ని స్థాపించడానికి అసలు కారణం ఏమిటి? స్పేస్ ఎక్స్ రాకెట్ ఎన్ని విజయాలను అందుకుంది? స్పేస్ ఎక్స్ అంతరిక్షంలో ఏం చేయబోతుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్పేస్ ఎక్స్ అనే కంపెనీని అమెరికాకు చెందిన ఏరోస్పేస్ స్థాపించింది. ఇది రాకెట్కి సంబంధించిన ఇంజిన్స్ను, రాకెట్స్ను, ఇంకా ఇతర పరికరాలను తయారు చేస్తుంది. 2002 మే 6వ తేదీన ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీని స్థాపించారు. స్పేస్ ఎక్స్ కంపెనీని స్థాపించడానికి అసలు కారణం మార్స్ గ్రహం పైన గ్రీన్ హౌస్ గ్యాసెస్తో ఇంకా కొన్ని ఇతర పరికరాలతో మార్స్ పైన చెట్లను సృష్టిద్దామనుకున్నారు. అప్పుడే మనిషి మార్స్ పైన నివసించగలడు, స్త్రీవ నివాసాలను తయారు చేసుకోగలడు. అయితే మార్స్ పైకి వెళ్ళడానికి కొన్ని ప్రతిపాదాలను 2001లో నాసాకి చెప్పాడు. కానీ బడ్జెట్ ఎక్కువగా ఉండడంతో నాసా అంగీకరించలేదు. తరువాత రష్యా నుండి కొన్ని రాకెట్స్ని కొందామనుకున్నాడు. కానీ మార్స్ పైకి వెళ్ళడానికి అనుకూలంగా ఉన్న రాకెట్స్ రష్యా దగ్గర కూడా లేవు. కానీ మార్స్ పైకి వెళ్ళడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందని రష్యా చెప్పింది. అప్పుడే ఎలాన్ మస్క్కి ఒక ఐడియా వచ్చింది. తనకు కావాల్సిన రాకెట్స్ని తనే ఒక కంపెనీ స్థాపించి తయారు చేద్దాం అనుకున్నాడు. అప్పుడే స్పేస్ ఎక్స్ వచ్చింది. స్పేస్ ఎక్స్ ఫుల్ ఫామ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీ కార్పొరేషన్. అయితే ఎలాన్ మస్క్కి చాలా కంపెనీస్ ఉన్నాయి. అయితే టెస్లా అనే ఒక ఆటోమోటివ్ కంపెనీకి, స్పేస్ ఎక్స్ కంపెనీకి స్టీవ్ జుడవేట్సన్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ఆర్థిక సహాయం చేశాడు. స్పేస్ ఎక్స్లో పనిచేయడానికి టామ్ బ్లూయర్ అనే ఒక సీనియర్ రాకెట్ సైంటిస్ట్ కూడా హెల్ప్ చేశాడు. కానీ ఇప్పుడు రాకెట్స్ని తయారు చేయాలి. మీకు తెలుసా, నాసా తయారు చేసే రాకెట్స్ నాసా అధీనంలో ఉంటాయి. కానీ నాసా తయారు చేసే రాకెట్స్ బోయింగ్, యునైటెడ్ స్టేట్స్ అలియన్స్, లాక్హీడ్ మార్టిన్ అనే 3 కంపెనీస్ తయారు చేస్తాయి. కానీ ఇప్పుడు స్పేస్ ఎక్స్ ఈ 3 కంపెనీస్ కంతా తక్కువ బడ్జెట్లో రాకెట్స్ని తయారు చేయాలి. కానీ ఇప్పుడు రాకెట్కి సంబంధించిన మెటీరియల్స్ కొనాలి. ఎలాన్ మస్క్ రాకెట్కి సంబంధించిన మెటీరియల్స్ని చాలా తక్కువ డబ్బులకే కొన్నాడు. ఎంత తక్కువ డబ్బులంటే రష్యా చెప్పిన రాకెట్ కంటే 3% తక్కువ డబ్బులతో కొన్నాడు. సో గాయ్స్, ఇప్పటికీ వీడియో లాంగ్ అవ్వడంతో రేపు పార్ట్ 2లో మిగతా విశేషాలని మాట్లాడుకుందాం.